ప్రజలు వీళ్ళని నిలదీయాలని చెప్పి కూడా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. చివరికి యాదాద్రి భద్రాద్రి రెండు పవర్ స్టేషన్స్ అండి. తెలంగాణకు కరెంట్ ఎంత ముఖ్యమో, కరెంట్ ఎంత ఆవశ్యకతనో 30 ఏళ్ళ ఘోష అనుభవించిన తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ రైతులకు తెలుసు. ఎన్ని బాధలు పడ్డామండి. హైదరాబాద్ నగరం కూడా అతీతం కాలే కరెంటు కోతలకు. పారిశ్రామికవేత్తలు ప్యాప్సీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ కూడా ధర్నాలు చేసింది, మాకు కరెంట్ ఇవ్వండి లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతాం. అంత దురవస్థలో కరెంట్ ఉంటే అగమేఘాల మీద మేము శాంక్షన్ తెచ్చి క్లియరెన్స్లు తెస్తే టెక్నికల్ రీజన్ పెట్టి భద్రాద్రి స్టేషన్ మీద, యాదాద్రి స్టేషన్ మీద కూడా కేసులు వేసిందండి. అంటే ఇంత గొప్ప దివాలా కోరు రాజకీయ పార్టీ కాంగ్రెస్ అనేది. ప్రజలకు కరెంట్ రాకున్నా పర్వాలేదు, ప్రజలకు మంచినీళ్ళు రాకున్నా పర్వాలేదు, ప్రజలకు సాగునీరు కూడా రావద్దు, మా రాజకీయాలు నెరవేరాలి. ఇదా మీ రాజకీయం? ఇదేనా తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ అవలంబించే విధానం? నేను బయలుదేరుతున్న ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ఫౌండేషన్ వేసిన తర్వాత రాష్ట్రం మొత్తం ఒక రౌండ్ తీసుకుంటున్నాను. మొత్తం బ్రహ్మాండంగా వీళ్ళని బతుకును చివరస్థాయి ఎండగడతాం. ప్రజాక్షేత్రంలో వీళ్ళు అవలంబిస్తున్న దుర్మార్గపూరిత రాజకీయాలు, ఈ క్షుద్ర రాజకీయాలు ఎంతకాలం చేస్తారో, ఎవల ఎవల మేలు కోరి చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. 196 కేసులు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం గొంతు నిలిమేయడానికి విషపూరితంగా పనిచేస్తున్నటువంటి విలన్ ఈ కాంగ్రెస్ పార్టీ. నేను ఆ రోజు చెప్పినండి, ఈరోజు చెప్తాను కొత్తగా. జలదృశ్యంలో మొట్టమొదటి స్పీచ్ 2001 ఏప్రిల్ 27 తారీఖు నాడు. ఆ రోజు ప్రకటించిన నేను జలదృశ్యంలో పేపర్ కటింగ్స్ ఉన్నాయి, ప్రెస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఈవెన్ టీవీ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. తెలంగాణలో ఈరోజు ఏర్పడ్డ ఈ దుస్థితికి విలన్ నంబర్ 1 కాంగ్రెస్ అని నేను చెప్పాను. 100% ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నాటి నుంచి నేటి దాకా ఈ తెలంగాణ ప్రజల పాలిటి పిశాచి ఈ కాంగ్రెస్ భూతం. డెఫినెట్గా ఉన్న తెలంగాణను ఫజల్ అలీ కమిషన్ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా, ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్కి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసినటువంటి కాంగ్రెస్ ప్రధానమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ తెలంగాణ ప్రజల గోసం పోసుకున్నాడు. ఆ తర్వాత 69లో ఉద్యమం వచ్చి తెలంగాణ కావాలని అడిగితే ఆయన బిడ్డనే ఇందిరాగాంధీ 400 మందిని ఫైరింగ్లో చంపించి, 1000 మందిని పీడీ యాక్ట్లు జైళ్ళలో పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచి, ఆ రోజు 11 మంది ఎంపీలు గెలిచిపోతే ప్రజల యొక్క మ్యాండేట్ను తిరస్కరించి కాలదొక్కినటువంటిది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు ముల్కీ రూల్స్ ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పిస్తే, ఆ సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ, దాన్ని కాలరాస్తూ, రాజ్యాంగ సవరణ చేసి ముల్కీ రూల్స్ను రద్దు చేసి తెలంగాణ ఉద్యోగుల నోట్లో, నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మా పాపాలు కడుక్కున్నాం, రక్షాలను అయిపోయినాం. తెలంగాణ ఇస్తామని 2004లో అప్పటికి చెతికిలబడి ఉన్న కాంగ్రెస్, అటు దేశంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, ఎల్లైన కల పడి ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్తో దోస్తి కట్టి అధికారాన్ని కైవసం చేసుకొని మళ్ళా 100 మంది చచ్చిపోవడానికి కారణమైంది. ఇవ్వలే, మంచి మాటతో ఇవ్వలే. 14 సంవత్సరాలు దాదాపు రాజశ్రీరాంపురం వాళ్ళకి దొరికినటువంటి సమయాన్ని 10 సంవత్సరాలు ఆపి 10వ సంవత్సరం చివరిలో ఇక బతుకం చచ్చిపోతాం, దేశమంతా నెగిటివ్ అయింది, నెగిటివ్ గాలిపిస్తున్న తరుణంలో తెలంగాణ ఇవ్వడం ద్వారానే ఇక్కడ డోకలు తెలితేమో, ఇక్కడ బతుకుతామేమో, గంజినీళ్ళు దొరుకుతాయనే ఉద్దేశంతో ఇచ్చిన తప్ప తెలంగాణ ప్రజల మీద ప్రేమతో నియలే. అందుకే ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు తిరస్కరించారు.